ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన యొక్క ఆలోచనలు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగించేందుకు అనుపెరగకుండా మేమంతా కలిసి కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలని మాట్లాడుతున్నాం, పూలే గారి ఆశయాలను కూడా మేము మాట్లాడుకుంటున్నాం. వారు ఎవరిని కూడా మేము చూడలేదు, వారి ఆశయాలను మాత్రమే చదివాము. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో చేసి చూపిస్తూ ఈరోజు గడుపు బలిగిన వర్గాల వారి పక్షపాతిగా కూడా జగనన్న నిలిచి ఈరోజు ప్రతి ఒక్క పేదవారి గుండెల్లో కూడా చిరస్థాయిగా కూడా స్థానం సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా బీసీలకు పదవులు ఇస్తుంటే అవహేళన చేస్తూ ఉన్నారు, దళితులకు పదవులు ఇస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి ధోరణిలో ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రానున్న ఎలక్షన్స్లో కూడా జగనన్నకు మరొకసారి కూడా మద్దతుగా నిలిచి మరొకసారి కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు జగజ్జీవన్ రావు గారికి మరొకసారి కూడా మేము జయించే సందర్భంగా కూడా మేము నివాళులు అర్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షులు అలాగే అనంతరం పార్లమెంట్ లైబ్రరీ శంకరనారాయణ గారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరము కూడా ఇక్కడ ఆయనకు ఘన నివాళులు తెలియజేస్తున్నారు. ఎంతో ఎంతగానో పోరాటం కూడా గొప్ప సంస్కరణవాదిగా కూడా ఆయన పనిచేశారు. అనగారిన వర్గాల వారికి సమానంగా హక్కులు రావాలి, సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి వాళ్ళలో కూడా ముఖ్యులుగా కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఉన్నారు. అతి చిన్న వయసులోనే శాసనమండలి పార్లమెంటు సభ్యులుగా కూడా ఎన్నికయ్యి మంత్రిగా కూడా పనిచేస్తున్నటువంటి ఘనత బాబు జగజ్జీవన్ రావు గారికి దక్కుతుంది. అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు వారి హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగించిన బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న బిరుదు ఇచ్చి ఆయన గౌరవించాలని చెప్పి ఆయన జన్మదినం సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 60 సంవత్సరాల పాటు ఆయన ఈ దేశానికి రైల్వే మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, మరి అన్ని విధాలుగా కూడా కేంద్ర మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించాడు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి భారతదేశ ఉప ప్రధానిగా కూడా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన సేవలు అందించారు ఈ దేశానికి. మరి హక్కుల కోసం ఇచ్చబెట్టకండి, వాటిని పోరాటం ద్వారా సాధించుకోండి అని చెప్పి నినాదం వచ్చినటువంటి జీచాలి బాబు జగజ్జీవన్ రావు అని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు అయితేనేమి, అంబేద్కర్ గారి ఆశయాలు అయితేనేమి, ఫూలే గారి ఆశయాలు అయితేనేమి, అన్నీ కూడా కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపిస్తూ దళితులు ఆత్మగౌరవంగా తలెత్తి జీవించే విధంగా వారిని ఈరోజు అన్ని విధాలుగా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కావున రాబోయే ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నా.
జగజ్జీవన్రావు గారి 116వ జయంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబా జగజ్జీవన్రావు గారు. మరి ఆయన యొక్క ఆలోచనలు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగించేందుకు అనుపెరగకుండా మేమంతా కలిసి కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలని మాట్లాడుతున్నాం, పూలే గారి ఆశయాలను కూడా మేము మాట్లాడుకుంటున్నాం. వారు ఎవరిని కూడా మేము చూడలేదు, వారి ఆశయాలను మాత్రమే చదివాము. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో చేసి చూపిస్తూ ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారి పక్షపాతిగా కూడా జగనన్న నిలిచి ఈరోజు ప్రతి ఒక్క పేదవారి గుండెల్లో కూడా చిరస్థాయిగా కూడా స్థానం సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా బీసీలకు పదవులు ఇస్తుంటే అవహేళన చేస్తూ ఉన్నారు, దళితులకు పదవులు ఇస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి ధోరణిలో ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రానున్న ఎలక్షన్స్లో కూడా జగనన్నకు మరొకసారి కూడా మద్దతుగా నిలిచి మరొకసారి కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు గారికి మరొకసారి కూడా మేము జయంతి సందర్భంగా కూడా మేము నివాళులర్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షులు అలాగే అభివృద్ధి సంఘనారాయణ గారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము కూడా ఇక్కడ ఆయనకు ఘన నివాళులు తెలియజేస్తున్నారు. ఎంతో ఎంతగానో పోరాటం స్వాతంత్రోద్యమ పోరాటంలో కూడా గొప్ప సంస్కరణవాదిగా కూడా ఆయన పనిచేశారు. అనగానే వర్గాల వారికి సమానంగా హక్కులు రావాలి, సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి వాళ్ళను కూడా ముఖ్యులుగా కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఉన్నారు. అతి చిన్న వయసులోనే శాసనమండలి పార్లమెంటు సభ్యులుగా కూడా ఎన్నికయ్యి మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఘనత బాబు జగజ్జీవన్ రావు గారికి దక్కుతుంది. అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు వారి హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగించిన బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న బిరుదు ఇచ్చి ఆయన్ను గౌరవించాలని చెప్పి ఆయన జన్మదినం సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 60 సంవత్సరాల పాటు ఆయన ఈ దేశానికి రైల్వే మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, మరి అన్ని విధాలుగా కూడా కేంద్ర మంత్రిగా ఈ దేశానికి సేవలందించాడు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి భారతదేశ ఉప ప్రధానిగా కూడా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన సేవలందించారు ఈ దేశానికి. మరి హక్కుల కోసం ఇచ్చమెత్తకండి, వాటిని పోరాటం ద్వారా సాధించుకోండి అని చెప్పి నినాదం వచ్చినటువంటి ధీచాలి బాబు జగజ్జీవన్రావుని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు జగజ్జీవన్ గారి ఆశయాలైతేనేమి, అంబేద్కర్ గారి ఆశయాలైతేనేమి, బులే గారి ఆశయాలైతేనేమి, అన్నీ కూడా కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపిస్తూ దళితులు ఆత్మగౌరవంగా తలెత్తి జీవించే విధంగా వారిని ఈరోజు అన్ని విధాలుగా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కావున రాబోయే ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్రవర్ణాల పేదలు అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నా.